చైనాలో అరాచకం మహిళకు ఇలానా టెస్ట్ చేసేది ప్రపంచంలో మిగతా దేశాలకంటే తామే కరోనాను బాగా కంట్రోల్ చేయగలుగుతున్నామని ఓవర్గా ఫీల్ అవుతున్నట్టుంది చైనా అక్కడి ప్రభుత్వానికి తగ్గట్టే తయారయ్యారు హెల్త్ వర్కర్లు కూడా ఓ మహిళను పడుకోబెట్టి మగ హెల్త్ వర్కర్ ఆమెపై కూర్చొని కోవిడ్ టెస్ట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దాన్ని చూసిన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఇంత అరాచకమా అని ప్రశ్నిస్తున్నారు కరోనాను కంట్రోల్ చేయలేకపోతున్న చైనా ప్రజలపై ఇలా హింసకు పాల్పడుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి చైనాలో సజంగానే ప్రజలకు పెద్దగా స్వేచ్ఛ ఉండదు అనేది చాలా మంది హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు అనే మాట దీనికి తోడు కోవిడ్ రాకతో కనీస మహిళలు అన్న గౌరవం కూడా ఇవ్వట్లేదు కరోనాను పూర్తిగా తరిమివేయాలని డిసైడ్ అయిన ప్రభుత్వం అందుకోసం ఎంత కఠినంగానైనా వ్యవహరించేందుకు వెనకాడట్లేదు మొన్నటి దాకా షాంఘై నగరానికే పరిమితమైన కరోనా తాజాగా రాజధాని బీజింగ్కి కూడా పాకడంతో ఆంక్షల్ని మరింత కఠినాంతరం చేసింది చైనా బీజింగ్లోని రెస్టారెంట్లు బార్లలో టేకౌట్కి మాత్రమే అనుమతి ఇచ్చింది జిమ్లను మూసివేసింది విద్యార్థులకు క్లాసులను ఉన్నపలంగా రద్దు చేసింది బీజింగ్లో నివసించే వారు వారంలో 3 టెస్టులు చేయించుకోవాలని చైనా తాజా ఆదేశం ఇచ్చింది తద్వారా లాక్డౌన్ విధించకుండా కరోనా ఉన్న వారిని మాత్రమే ఐసోలేట్ చేయాలని భావిస్తోంది పబ్లిక్ ప్లేసుల్లో తిరగాలంటే గత 48 గంటల్లో వచ్చిన నెగటివ్ టెస్ట్ రిజల్ట్స్ చూపించాల్సి ఉంటుంది అందుకే ప్రతి 2 రోజులకు ఓసారి టెస్ట్ తప్పనిసరి చేసింది బీజింగ్ లో గురువారం 50 కొత్త కరోనా కేసులు వచ్చాయి వాటిలో 8 కేసుల్లో వారికి లక్షణాలు లేవు కొన్ని చోట్ల కరోనా ఉన్న వారిని గుర్తించి ఐసోలేట్ చేశారు బీజింగ్ వాసులతో బలవంతంగా టెస్టులు చేయిస్తోంది చైనా తాజాగా వైరల్ అయిన ఓ వీడియోలో ఓ మహిళను నేలపై పడుకోబెట్టి ఆమెపై మరో మగ హెల్త్ వర్కర్ కూర్చున్నాడు ఆమె చేతుల్ని మోకాళ్ళతో నొక్కి ఆమె నోటిని తెరిచి బలవంతంగా కోవిడ్ టెస్ట్ చేయించాడు ఆ ఏరియా కరోనా టెస్టింగ్ కేంద్రంలా ఉంది బాధితురాలు అరుస్తోంది తనకు టెస్ట్ వద్దంటోంది అలాంటి ఆమె నుంచి బలవంతంగా స్వాబ్ శాంపిల్ తీసుకున్నారు దీనిపై మానవ హక్కుల సంఘాలు మేధావులు తీవ్రంగా మండిపడుతున్నారు